రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. 2 రోజులుగా చలి చంపేస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలి పెరిగి పొగమంచు కురుస్తోంది. మరో 2-3 రోజులు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 8, రామగుండంలో 12, హన్మకొండలో 13, హైదరాబాద్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఉత్తర భారతాన్ని చలి చంపేస్తోంది. 2 వారాలుగా చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోతున్నాయి. దీంతో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావం కొనసాగుతోంది. చలి దెబ్బకు జనం ఉదయం 9 గంటలు దాటినా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. మరోవైపు ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతోంది. విజిబిలిటీ కూడా తక్కువగా ఉంటోంది. దీంతో వాహనాల వేగం తగ్గింది. విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరీంనగర్లో పొగమంచు ఎఫెక్ట్తో జనం అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత తగ్గుతున్నా తెల్లవారుజామున మంచు కురుస్తూనే ఉంది. మానేరు డ్యాం దగ్గర మంచు తీవ్రత వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. చలి తీవ్రత తగ్గినా ఇంకా పొగమంచు తీవ్రత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తగ్గట్లేదు. ప్రజెంట్ మనం చూడొచ్చు కరీంనగర్ మానేర్ నది దగ్గర ఉన్న పరిస్థితిని చూడొచ్చు. కరీంనగర్ మానేర్ తీరం అంతా కూడా పొగమంచుతో ఆవరించబడి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫెతాయి తుఫాను ప్రారంభమైనప్పటి నుంచి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రతలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 7 డిగ్రీల కనిష్ట టెంపరేచర్కి మనకు పడిపోయిన రికార్డులు నమోదైన ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కనుక చూస్తే ఇప్పుడు గత కొద్ది రోజులుగా 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ ఉదయం అంతా కూడా దాదాపు మంచు వాతావరణంతో కూడిన వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితి ముఖ్యంగా కూరగాయల పంటలు కావచ్చు, మామిడి తోటలకు కావచ్చు ఇంకా అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదని చెప్పచ్చు. ఎందుకంటే డిసెంబర్ జనవరి దగ్గర ఉన్న శీతోష్ణ స్థితి టెంపరేచర్ ఆధారంగా మామిడి పూత పెరిగే అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మొన్న ఉద్యానవన శాఖ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మాత్రం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉద్యాన పంటలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మామిడి తోటలు జగిత్యాల జిల్లాలో కావచ్చు, తర్వాత కరీంనగర్ జిల్లాలో కావచ్చు, మామిడి పంటలకు ప్రసిద్ధిగాంచిన జిల్లా ఇది. ఎక్కడ కూడా మామిడి పూతలు సరిగ్గా రాని పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా విపరీతంగా ఇప్పుడు ఈ చలి తీవ్రతకు దిగుబడి ఎక్కువ రావాలి, మార్కెట్లో కూడా ఈ టైంలో రేట్లు తగ్గుముఖం పట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా టమాటో 15-20 రూపాయల కిలో అమ్ముతుంది అంటే ఇంకా దిగుబడి పూర్తిస్థాయిలో రావడం లేదు. దీనికి అంతటి కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితే కారణం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పొగమంచుతో ఎక్కడ కూడా దారులు కనిపించలేని పరిస్థితి ఉంది. ఉదయం ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, తర్వాత బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కనీసం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప బయటికి వెళ్ళని పరిస్థితి. ముఖ్యంగా ఈ BS4 ఇంజన్లు లైట్లు పెట్టుకుని వస్తే తప్ప రోడ్లు కనిపించని వాతావరణ పరిస్థితులు గత కొద్ది రోజులు కనిపిస్తున్నాయి. శివరాత్రి వచ్చే వరకు కూడా, శివరాత్రి వస్తే శివశివ అంటూ చలిపోతుందంటారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.